ఫ్రెండ్స్ సెకండ్ ప్రమో అయితే రిలీజ్ అయిపోయింది అమర్ శివాజీ కెప్టెన్సీ విషయంలో నాగార్జున కొన్ని మాటలు అయితే అడగడం జరిగింది అటు అమర్ మీద ఉన్న ఆడియన్స్ డౌట్స్ ఇటు శివాజీ మీద ఉన్న ఆడియన్స్ డౌట్స్ రెండింటినీ కూడా ఒక రకంగా క్లారిఫై చేసడమో నాగార్జున అనిపించింది అయితే అమర్ ఛాన్స్ మిస్ అయిన తర్వాత ఛాన్స్ కోసం ఏడుస్తుంటే నువ్వే సింపతి గేమ్ ఆడొద్దని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావు ఏంటి అని అడిగితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమర్ సింపతిక్ గేమ్ అని చెప్పేసి ఆ ఒక ఇద్దరు నన్నాడు ఒకటి ప్రశాంత్ ని ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ లో సెకండ్ వచ్చేసరికి ఆ నాకు తెలిసి సుభశ్రీని అనుకుంటా సో శుభశ్రీని కూడా అంటే కంప్లీట్ సింపతి కాదు అన్నాడు ఈ రెండు ఇద్దరిని అన్నాడు ఫ్రెండ్స్ మామూలుగా మనం ఒక జాబ్ కానీ లేకపోతే ఒక ఒక ఈవెంట్ కానీ స్టార్టింగ్ లో మనకి ఏమీ తెలీదు కొత్తగా ఉంటుంది కప్పు కొట్టచ్చు కెప్టెన్సీ కొట్టచ్చు ఇంకా ఎన్నో ఎన్నో సాధించొచ్చు బిగ్ బాస్ లో అని మనం అనుకుంటాము అడుగు పెడతాము ఆ టైంలో ఎవరైనా చిన్న మాట అంటే ఈవెన్ శోభ కూడా స్టార్టింగ్ లో చాలా ఏడ్చింది ఆ టైంలో ఎవరైనా సరే ఏడవద్దు అది సింపతి గేమ్ అవుతుంది అంటారు కానీ కెప్టెన్సీ టాస్క్ నేను నీకు నుంచి నైట్ వరకు నేను ఇస్తా నీకు ఇస్తాను ఇస్తా నీకు ఇస్తా వాడు రా రా అక్కడ పోటీలోకి రాగానే ఈ కన్నా అర్జున్ డిజర్వ్డ్ నా వల్ల కాదు అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది ఏడుపు ఎందుకు వచ్చింది అని అడగడము సింపతి అని అడగడము యాక్చువల్లీ నాగార్జున అడగడానికి కారణం ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు అనమాట అయితే ఇక్కడ పాపం అంబర్ని ఎప్పుడైతే సింపతి గేమ్ అన్నాడో శివాజీకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా నువ్వా నేనా అనుకునే శత్రువులు కాబట్టి అయితే ఇక్కడ అమర్ని నువ్వు ఎందుకని కెప్టెన్సీ చేయలేకపోయావు ఎందుకు మాట ఫ్లిప్ అయ్యావు అంటే డిప్యూటీస్ ఎవరని అడిగానండి అప్పుడు అవ్వని ప్రియాంకను శోభ అని చెప్పాడంటే అసలు డిప్యూటీస్ అనే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి డిప్యూటీస్ ఏంటండి బాబు డిప్యూటీస్ కోసం కెప్టెన్సీ టాస్క్ తీసేస్తాడా నిజంగా శివాజీకి లోపల నుంచి బాలేదు బాబు గారు లోపలి నుంచి బాలేదు బాబు గారు అన్నాడు ఏం బాగాలేదు ఎందుకు బాలేదు మరి సేమ్ పాయింట్ అక్కడ నాగార్జున అడిగాడు మరి నువ్వు కూడా స్పై గ్రూప్ అని చెప్పేసి ప్రశాంత్ నేను ఎవరిని తీసుకున్నావు కదా మరి దానికి ఆన్సర్ ఏంటి అని అడిగితే మరి దానికి ఏం చెప్తాడు ఎందుకనంటే శివాజీ ఏమి ఫస్ట్ వీక్ లో నా అవ్వలేదు మొన్న ఒక టూ వీక్స్ బ్యాకే అయ్యాడనమాట సో అప్పుడైనా చేసుకోవచ్చు కదా లేదంటే శివాజీ నిజంగా అమర్ మీద అంత ఉంటే మరి ప్రశాంతికి యావరికి ఇది లాస్ట్ వీక్స్ అందరూ అందరూ మన మీద టార్గెట్ గా ఉంటారు నువ్వు ఖచ్చితంగా ఆడాలి అని చెప్పిన వాడు ఒరే అమర్ నువ్వు డెప్యూటీస్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు నేను అందుకనే ఈ రకంగా మారుస్తున్నానని స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పకుండా అర్జున్ వైఫ్ ప్రెగ్నెంట్ ఆవిడకి నేను మాటిచ్చాను అర్జున్ కూడా మాటిచ్చాడు బిగ్ బాస్ కూడా మాటిచ్చేసాడు ఇంతమంది మాటిచ్చిన తర్వాత నేను నేను కెప్టెన్ ఎలా చేస్తానని చెప్పేసి ఒక తుప్పాసి రీజన్స్ చెప్తూ అమర్ ని నామినేట్ అమర్ ని కెప్టెన్ చేయకుండా ఉండడం చాలా అంటే చాలా వర్స్ట్ శోభను ప్రియాంక విషయంలో డెప్యూటీస్ కాకపోతే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇవ్వచ్చు లేదంటే వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేయొచ్చు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అశ్వినియే అశ్విని కెప్టెన్సీ టాస్క్ పోయిన తర్వాత అశ్విని కానీ రతిక కానీ ఎవరుంటే వాళ్ళు రతిక ఆల్రెడీ డెప్యూటీ అయింది బాధపడాల్సిన అవసరం లేదు అశ్విని ఆ డెప్యూటీ అవ్వకపోతే తనకుండాలి ఆ ఇది అంటే కెప్టెన్ పోయిన తర్వాత తన రేస్ నుంచి పక్క వెళ్ళిపోయిన తర్వాత ఆ శోభా దగ్గరికో ప్రియాంక దగ్గరికి వెళ్ళి అమర్ కెప్టెన్ అయితే దయచేసి దయచేసిపో నన్ను డెప్యూటీ అయినా చేస్తారా నాకు ఈ అవకాశం అయినా ఇస్తారా అని తన అడిగి ఉండొచ్చు కదా అసలు తను అడగమే అడగలేదు ఈయనకు శివాజీ గారికి ఎందుకు అంతే ఇది అవునులే అర్జున్ గారు అర్జున్ వైఫ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా ఆలోచించిన వ్యక్తి ఆ ఆ సమయంలో అర్జున్ ఇచ్చిన మాట గురించి కూడా ఆలోచించిన వ్యక్తి పాపం హౌస్ లో కొంతమంది గురించి ఆలోచించాడు కదా అమర్ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు ఆ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్